మొట్టమొదటి యురేనియం బాధితులు అమెరికాలో ఆదివాసీ తెగకు చెందిన నవాహో అనే ప్రజలు. మొదట అణుబాంబు తయారు చేయడం కోసం యురేనియం అన్వేషణ ప్రారంభమైనప్పుడు, తవ్వకాలు ప్రారంభమైనప్పుడు వాళ్ళు దేశ రక్షణ కోసమని ఏమీ తెలియకుండా, దాని ప్రమాదం ఏంటో తెలియకుండా ప్రాణాలు ఉండి దాన్ని తవ్వి తీసుకుని కూడా వాళ్ళు పనిచేశారు. తర్వాత వాళ్ళందరూ నశించిపోయారు. అందుకని వాళ్ళు ఏమంటారంటే, ఆదివాసీ తెగల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, భూమి మనిషికి అవసరమైన ప్రతిదాన్ని ప్రకృతి భూమి మీదే ఉంచింది, మనిషికి అవసరం లేని దాన్ని అన్నింటినీ ప్రకృతి భూమి లోపల దాచింది. భూమి లోపల దాచిన దాన్ని ఈ పర్టికులర్ యురేనియం ఏమన్నారంటే, వాళ్ళు పసుపు పచ్చని భూతం అన్నారు. దానికి వాళ్ళ భాషలో పెట్టిన పేరు లీత్సో. ఇది లీత్సో భూతము అన్నారు. ఆ లీత్సో భూతం ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఆపిస్తుంది. ఈ ప్రమాదం ఆల్రెడీ తుమ్మలపల్లి ప్రాంతంలో ఆ గ్రామ ప్రజలు అనుభవిస్తున్నారు. అంతకుముందు ఆ ప్రమాదం నల్గొండ జిల్లా మీదకి దాడి చేయబోయింది. ఆనాడు ఆ ప్రజలు దాన్ని తట్టుకుని వ్యతిరేకించగలిగారు, ఆపగలిగారు. కానీ ఇవాళ ఏంటంటే, ఒకసారి వాళ్ళు ఇక్కడ పాదుకు పెట్టిన తర్వాత కడప జిల్లాలో, ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలని వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. అది వదిలిపెట్టాలంటే ప్రజలు గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉందని, వాళ్ళని కనుక ఇలాగే ఉంచితే ఇక మనకి ఈ రెండు రాష్ట్రాల్లో చాలా మంది ప్రజల్ని బలి చేసినట్టే అవుతుంది. బలి పెట్టడం తప్ప ఇంకొక మా మాట లేదు. కానీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తుమ్మలపల్లిలో జరుగుతున్న వ్యవహారం అది మొదలై 2007లో వాళ్ళకి మొట్టమొదటిసారిగా పర్యావరణ అనుమతి వచ్చింది, డిసెంబర్లో వచ్చింది. ఇప్పటికి ఎన్నేళ్ళు అయిందండి? వచ్చి 11 ఏళ్ళు మాత్రమే అయింది. 11 ఏళ్లలోనే వ్యవసాయానికి భూమి పనికిరాకుండా పోయింది. ప్రజలు అనారోగ్యంతో నానా బాధలు పడుతున్నారు. వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి నిర్ధారించేటువంటి వ్యవస్థ కూడా లేకుండా పోయింది. కాలుష్య నియంత్రణ మండలి ఏదైతే బాధ్యతాయుతంగా ప్రజలు కాపాడుకోవడానికి ప్రజలు జీతాలు ఇచ్చి పెట్టుకున్నారో, ఆ సంస్థ ప్రజా వ్యతిరేకంగా పనిచేస్తుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అందులో ఎలాంటి డౌట్ లేదు. అందులో అంతమందికి చీఫ్ ఇంజనీర్ స్థాయి వరకు మీరు పదోన్నతి కల్పిస్తే మీకు అక్కడ ఏం జరుగుతుందో తెలియక యూనివర్సిటీలో పనిచేసే అధ్యాపకులు తీసుకొచ్చి స్పెషల్ కమిటీలు వేస్తారా? వాళ్ళు ఎప్పుడన్నా పరిశ్రమ ముఖం చూసారా? పరిశ్రమలో ఏం జరుగుతుందో తెలిసిన వాళ్ళు, పాఠాలు చెప్పుకునే వాళ్ళు వచ్చి అక్కడ కంపెనీలో జరిగే అన్యాయం గురించి నిపుణులుగా వ్యవహరించేటువంటి స్థాయి వాళ్ళకి ఎక్కడుంది? వాళ్ళ నువ్వెందుకు చేయలేవు? నువ్వు 27గా 30 ఏళ్ళుగా నియంత్రణ చేసే పని నువ్వే చేస్తున్నావు కదా. నీ దగ్గర వీళ్ళందరికీ వీడికి నిపుణత్వం ఉందని చెప్పి చీఫ్ ఇంజనీర్ స్థాయి వరకు పదోన్నతి కల్పించావు కదా. మరి వాళ్ళు ఎందుకు ఇన్నేళ్లుగా వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే, భూగర్భ జలాలు కాలుష్యం అవుతుంటే, అక్కడ ఇంకొక పరిశ్రమ కూడా ఏదీ లేదు, కేవలం యురేనియం కార్పొరేషన్ మాత్రమే అక్కడ ఉన్న పరిశ్రమ. అది వాళ్ళ వల్ల జరిగిందని నిర్ధారించలేని దుస్థితి ఎందుకున్నది? వాళ్ళ అక్కడికి వెళ్ళిన కమిటీ ఏం చెప్పింది? మాకు ఇచ్చిన సమాచారం ప్రకారం కంపెనీనే దానికి బాధ్యులను మేము నిర్ధారించలేము లేము అని చెప్పి రాసేసి తప్పుకున్నారు. రెండో పక్కనే రాస్తారు, వీడు కంపెనీ ఏ నియమాలు అనుసరించలేదు, ఆ వ్యర్థాలు పోసే చెరువుకి కావాల్సినటువంటి లైనింగ్ వేయలేదు, ఫెన్సింగ్ పెట్టలేదు, అదంతా నీటి భూగర్భానికి వెళ్ళిపోయేటువంటి చాలా హై పొటెన్షియల్ ఉన్నదని చెప్పి రాస్తూనే రెండో పక్కన ఇది అది వాళ్ళ వల్లే జరిగిందని చెప్పి మేము నిర్ధారించలేమంటారంటే అది మోసగా ఏమవుతుంది? సైన్స్ రంగంలో పనిచేసే నిపుణులు కూడా ప్రజా వ్యతిరేకంగా ఇలా పనులు చేస్తున్నప్పుడు, ప్రభుత్వం దానికి అందుకు అనుకూలమైన కమిటీలు వేస్తున్నప్పుడు ప్రజలకు న్యాయం ఎట్లా జరుగుతుంది? ప్రజల తరఫున ఎవరు మాట్లాడాలి? నేను యాక్చువల్గా ఉత్తరం కూడా రాశాను. ముఖ్యమంత్రి గారు ఇద్దరికి బాధ్యత పెట్టారు ప్రభుత్వం, బొగ్గన రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారికినూ అవినాష్ రెడ్డి గారికి. అంతకుముందు అవినాష్ రెడ్డి గారు నన్ను వ్యక్తిగతంగా పిలిస్తే కూడా నేను వెళ్ళి ఆయనతో కూడా సభలో పాల్గొని మాట్లాడాను కూడా. అక్కడ తుమ్మలపల్లి దగ్గర అక్కడ పక్కన జరిగితే కంపెనీ దగ్గరే ఒక ధర్నా జరిగినప్పుడు అందులో నేను కూడా పాల్గొన్నాను అక్కడ నుంచి. మరి వాళ్ళు మీకు బాధ్యత పెట్టినప్పుడు వాళ్ళిద్దరికి నేను ఉత్తరం రాశాను, అయ్యా మేము కూడా వచ్చి కమిటీ ముందు మాట్లాడతాము, మాకు అవకాశం కల్పించండి అని. నాకు ఎవరు రిప్లై కూడా ఇవ్వలేదు, రిప్లై కూడా ఇవ్వలేదు. మేము 16 మంది శాస్త్రవేత్తలు రిటైర్ అయిన వాళ్ళు, ఒక్కళ్ళకు కూడా కాదు. 30 ఏళ్ళు 35 ఏళ్ళు పనిచేసి శాస్త్ర విద్యా రంగంలో రిటైర్ అయిన వాళ్ళందరికీ ఉత్తరం రాశారు, రాస్తే కూడా మార్పు ఇక్కడానికి విలువ లేదు. అట్లా జరుగుతున్నప్పుడు ప్రజలకు న్యాయం ఎట్లా జరుగుతుంది? మేమే మాకేం వ్యక్తిగతమైన ఆలోచనలు మా ప్రయోజనాలు ఏమి లేవు కదా. దాటి ప్రజల గురించి మాకు ఆవేదన ఉంది, దాని గురించే మేము రాశాము. రాసినప్పుడు మాకు ఎవరు అవకాశం కూడా ఇవ్వలేదు. ఆ నిపుణులు ఇచ్చారు, నివేదిక ఇచ్చారు, మరుసటి రోజునే కాలుష్య నియంత్రణ మండలి మళ్ళీ డైరెక్షన్స్ ఇస్తున్నారని చెప్పింది.
నువ్వు 12 ఏళ్ళుగా డైరెక్షన్స్ ఇస్తూనే ఉన్నావు, ఆ కంపెనీ ఒక్క డైరెక్షన్ కూడా అమలు పరచలేదు. నువ్వు ఎందుకు ఏమి చర్యలు తీసుకోలేకపోయావని అడిగేవాడే లేడు ఇక్కడ. ఎందుకు అడగట్లేదు? కాలుష్య నియంత్రణ మండలి అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన చర్యలు తీసుకుని కాగితాల మీద లీగల్ గా వాళ్ళని సమర్థించుకుంటూ పోవచ్చా? కమిటీ వేసాము, కమిటీ ఇట్లా చెప్పింది, మేమేం చేయగలము అని తప్పించుకునేట్టుందా? అసలు చట్టంలో మ్యాండేట్ ఏంటి? కాలుష్య నియంత్రణ మండలి డ్యూటీ ఏంటి? పర్యావరణాన్ని ప్రజల్ని కాపాడటమే వాళ్ళ ప్రథమ కర్తవ్యం. సుప్రీంకోర్టు ఇచ్చిన జస్టిస్ కుల్దీప్ సింగ్ గారు, జస్టిస్ మాంత్యాల జగన్నాథరావు గారు వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్లు రెండు ఆంధ్రప్రదేశ్ సంబంధించినవే. మన చెరువుల గురించి ఒకటి, ఇంకొకటేమో వెల్లూరు సంబంధించిన జడ్జిమెంట్లలో వాళ్ళు ఏం చెప్పారంటే, కాలుష్యంతో బాధితులు ఉన్నప్పుడు ఆ కాలుష్యం జరుగుతుందని నిరూపించాల్సిన బాధ్యత బాధితులది కాదు. ఏ కంపెనీ దానికి ఆ పరిసరాల్లో ఉందో ఆ కంపెనీ నా చర్యల వల్ల ఎలాంటి కాలుష్యం జరగట్లేదని నిర్ధారించాల్సిన బాధ్యత కంపెనీది. ఆ కంపెనీ ఏ సమాచారం ఇచ్చినా మీరు తీసుకుని వాళ్ళని బాధ్యులు చేయకుండా దొంగ కమిటీలు వేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా పక్క తప్పిస్తాను కాదు. ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఎవరిని కాపాడు కోసం? మనం భారతదేశ ప్రజలం కాదా? ఆ కంపెనీ భారతదేశ ప్రయోజనాలకైతే ఆ దేశంలో మనం ప్రజలం కాదా? మన ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు అది దేశానికి అన్యాయం జరిగినట్టు కాదా? కేవలం కొంతమంది ఉద్యోగులు వాళ్ళ అసమర్థత వల్ల, తప్పుడు చర్యల వల్ల, అహంకారం వల్ల అదంతా తప్పులు చేస్తుంటే దాన్ని సరిదిద్దే వ్యవస్థ దేశంలో ఉండదా? అడగరా? వాళ్ళకి పదోన్నతులు కావాలి, ప్రమోషన్ కావాలి. ఇంకొకటి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ కంపెనీ మీద ఆ కంపెనీలో పనిచేసిన సివిఓ, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అన్నాయన, ఒక ఐపీఎస్ ఆఫీసర్, రాజనీష్ రాయ్ అనే ఆఫీసర్. ఆయన గుజరాత్ క్యాడర్లో ఐపీఎస్ అధికారిగా ఉండేవాడు. ఆయన డీజీపీ వంజారాని అరెస్ట్ చేసినటువంటి అధికారి. అందుకని దానికి పనిష్మెంట్గా ఆయన తీసుకెళ్లి జాడుగూడలో ఈ కంపెనీకి సివిఓగా వేశాడు. మంచిగా పనిచేసేవాడు ఎక్కడున్నా ఊరుకోడు కదా. ఆయన ఏం చేశాడంటే మొత్తం కంపెనీ చరిత్ర అంతా తవ్వాడు. 970 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి నివేదిక ఇచ్చాడు. ఆ నివేదిక ఇచ్చినందుకు ఆయన తీసుకెళ్లి ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో పడేశాడు. అక్కడ పడేస్తే అక్కడ ఊరుకోలేదు ఆయన. మీరు అనవసరమైన ఎన్కౌంటర్లు చేశారని చెప్పి ప్రభుత్వానికి నిందించాడు. వీళ్ళు అనవసరమే ఇద్దరు ముగ్గురు సామాన్యులు చంపేశారు ఇక్కడ వాళ్ళు నిందితుడు కాదని చెప్పి అందుకని తీసుకొచ్చి మన చిత్తూరు దగ్గర సిఆర్పిఎఫ్ కమాండెంట్లో పడేశాడు. అప్పుడు ఆయన మీద ప్రభుత్వం చర్యలు తీసుకుని నీకు సంబంధించిన విషయాల పట్ల నువ్వు ఎందుకు పట్టించుకుంటున్నామని సస్పెన్షన్ ఆర్పిస్తే క్యాట్లో, హైదరాబాద్ క్యాట్లో కేసు వేసుకుని ఆయన స్టే తెచ్చుకున్నాడు. ఇక ప్రభుత్వంతో నేను పోట్లాడలేను, ఇది దరిద్రం అని చెప్పి ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని తప్పుకున్నాడు. ఇది జరుగుతున్నది. నిందితుల్ని, తప్పు చేసే వాళ్ళని కాపాడే వ్యవస్థ, బాధితులను కాపాడలేని వ్యవస్థ గురించి మనం ఏం చేయాలి? రాజకీయ పార్టీల కర్తవ్యం ఏంటి ప్రధానంగా చెప్పడం? బాధితుల పట్ల నిలబడాలా లేదా? అభివృద్ధి అనే చెప్పి తప్పుడు నినాదంతో ప్రజల ప్రాణాలు ఎందుకు తీస్తుంటే చూస్తూ కోరుకుంటారు రాజకీయ పార్టీలు. అణువించింది గురించి పార్టీలు, చాలా పార్టీలు కప్పదాటి వేసినాయి. మహానుభావులనే జరిగినాయి. అధికారంలో లేనప్పుడు కావాలన్నారు, అధికారంలో వచ్చినప్పుడు, అధికారంలో లేనప్పుడే వద్దన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు. చాలా బాధాకరమైన విషయం.